పిన్నే డెవలప్ అయిపోతుంది. ఓకే, మీకు ఖర్చు ఉండకూడదని విశాఖ వెళ్తున్నారు. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. కోటేశ్వరరావు గారు, కోటేశ్వర గారు, ముఖ్యంగా వేణు గారు చెప్తున్నారు విశాఖ అనేది అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే దేశ వ్యాప్తంగా పదో స్థానం ఒక రికగ్నైజేషన్ అనేది విశాఖ తీసుకురావడం జరిగింది అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ పాలన కూడా అక్కడ నుంచే దసరా నుంచి ప్రారంభిస్తున్నామంటూ కూడా కేబినెట్ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. గతంలో కూడా తను ఇలాంటి వ్యాఖ్యలు అనేకం చేశారు. ఉగాదికి స్టార్ట్ చేస్తామన్నారు, సంక్రాంతికి స్టార్ట్ చేస్తామన్నారు, అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా అక్కడ నుంచే కాపురం పెడతామని కూడా చెప్పారు. చాలా చాలా చెప్పారు. బట్ ఇప్పుడు కొత్తగా డెడ్ లైన్ వచ్చేసి మనకి విశాఖ దసరా నుంచి పెడుతున్నాము అంటున్నారు. ఏది ఏమైనా ఆల్రెడీ అభివృద్ధి అయిన దానికి దగ్గర పెట్టుకోవటం, మాకు ఖర్చు పెట్టడానికి నిధులు లేవు, ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, ఇది వాళ్ళది టాపిక్. మరి ప్రభుత్వంలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిధులు లేవు అంటున్నారు, ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు. మరి ప్రభుత్వం ఫామ్ చేయడం ఎందుకు, ప్రభుత్వంలో ఉండడం ఎందుకు? ఇప్పుడు అసలు విషయం అదే, ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసా లేదు. ఉద్యోగులకి లేదా కార్మికులకి డిఏ ఇవ్వాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకొని లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి అప్పు తీసుకొని చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. గత 4.5 సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతోటి 3 రాజధానులు అని చెప్పాడు. ఓకే, వదిలేయండి, 3 రాజధానులు రాలేదు. సాధించినటువంటి అభివృద్ధి ఏమిటి అంటే, ఇప్పుడు వేణుగారు చెప్తున్నట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నాం. రెండోది, విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందింది కనుక అక్కడ పైసా ఖర్చు పెట్టక్కర్లేదు అంటున్నాం. ఇవన్నీ కూడా ఒక పరస్పర విరుద్ధమైనటువంటివి లేదా తర్కానికి నిలిచేటువంటివి కాదు. అంటే మీరు 3 రాజధానులు అనేటువంటి పేరు ఒక చేశారు కనుక పరువు కోసం, ప్రతిష్ట నిలుపుకునేందుకోసం అక్కడికి వెళ్తున్నారు తప్ప మరొక అభివృద్ధి అనేటువంటిది లేదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అభివృద్ధికి డబ్బులు లేవన్నప్పుడు అభివృద్ధి చేయవలసిన అవసరం కూడా లేదు. అది వాళ్ళు చెప్తున్నారు, అవసరం కూడా లేదు. చంద్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నా లేకపోతే విశాఖపట్నంలో ఉన్నా లేదా ఇడుపుల పాయలో ఉన్నా గానీ జనానికి వచ్చే నష్టం ఏమీ లేదు, కలిగేటువంటి లాభం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడులు పెట్టకుండా అభివృద్ధి పరిశ్రమలో లేకపోతే వాణిజ్యము వ్యవసాయము ఏదో ఒకటి చేయకుండా చేసేది ఏమి లేదు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? ఓకే, అమరావతికి 1 లక్ష కోట్లు, 2 కోట్లు, 2 లక్షల కోట్లు అంటున్నారు, వదిలేయండి, పెట్టలేదు కదా మీరు ఇంతవరకు, ఒక పైసా కూడా పెట్టలేదు కదా, పెట్టడానికి కూడా సిద్ధంగా లేరు కదా. మరి ఆ డబ్బంతా ఏం చేశారు? రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు? కర్నూలు ఏం అభివృద్ధి చేశారు? విశాఖపట్నాన్ని ఏం అభివృద్ధి చేశారు? అంటే రాయలసీమలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏం చేశారు? లేదా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏం చేశారు? ప్రతి జిల్లాలో కూడా, కోస్తాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ ఏమి చేశారంటే సమాధానం ఏమీ లేదు. అందువలన జనం దృష్టిని మళ్లించడానికి అక్టోబర్లో లేకపోతే దసరా తరఫున విశాఖ వెళ్ళండి, విశాఖ రోజు వెళ్ళండి, ఇబ్బంది ఏముంది? నాన్ స్టాప్ ట్రైన్స్ ఉన్నాయి, లేకపోతే వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు రైల్లో తిరుగుతూనే మీటర్లు కూడా కాదు. కోటేశ్వరరావు గారు, నాన్ స్టాప్ ట్రైన్ లో వీళ్ళు ప్రయాణం చేయరండి. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా స్పెషల్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు వాడతారు ప్రజాధనంతో. అందుకనే ఇప్పుడు జనం సొమ్ము పాలకుల పాలు అవుతా ఉంది. స్పెషల్ ఫ్లైట్లు లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధి అనేటువంటి ఒక కబుర్లు తప్ప 4.5 ఏళ్లలో అమరావతి రాజధానికి పెడతాము లేదా పెట్టాలనేటువంటి 1 లక్ష కోట్లు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? దీనికి సమాధానం చెప్పకుండా మేము వెళ్తే అక్కడ ఏదో ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఏమన్నా మంత్రదండం ఏమన్నా ఉందా? లేకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమన్నా దొరికిందా జగన్మోహన్ రెడ్డి గారికి? కోటేశ్వరరావు గారు, ఇప్పటికొచ్చి ఒక ఇటుక రాయి కూడా ఒక బిల్డింగ్ కి సంబంధించి అమరావతిలో గానీ అమరావతి పరిసర ప్రాంతాల్లో గానీ ఇది రాజధాని, ఓకే 3 రాష్ట్రాలు అన్నారు, 3 రాష్ట్రాలు అన్నప్పుడు అమరావతి కూడా అందులో ఒక భాగమే. దాని మీద 4.5 సంవత్సరాల వరకు ఎక్కడా కూడా ఫోకస్ పెట్టిన దాఖలా లేవు. ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు విశాఖపట్నంలో వైసీపీ శ్రేణులే సంబరాలు చేసుకుంటున్నారా లేకపోతే జనం కూడా సంబరాలు చేసుకుంటున్నారా అని. ఎవరైనా జనం విశాఖపట్నంలో సంబరాలు చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ
విశాఖపట్నంలో సంబరాలు చేసుకుంటే విజయవాడ గుంటూరులో నిరసన ప్రదర్శనలు చేస్తారు, అదేవిధంగా కర్నూలులో నిరసన ప్రదర్శనలు చేస్తారు. మాకేమి ఇస్తున్నారు అనేటువంటిది, మా ప్రాంతానికి ఏమి చేశారు అనేటువంటి నిరసన ప్రదర్శనలు వస్తాయి. అక్కడ అతిగా ఎవరైనా అతిగా వ్యవహరించి ముఖ్యమంత్రి ఇల్లు లేకపోతే కార్యాలయం అక్కడికి రాగానే ఏదో తెల్లవారేసరికి అభివృద్ధి చెందిందని చెప్పి సంబరాలు చేసుకుంటే మమ్మల్ని అన్యాయం చేస్తారా అని మిగతా రెండు ప్రాంతాల్లో నిరసనలు తెలియజేస్తారు. అందుకని జనం ఎప్పుడు ఎట్లా స్పందిస్తారు అనేటువంటిది పాలకులకి గమనంలో ఉండాలి. అభివృద్ధి కబుర్లు చెప్తే ఇంకేమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ ప్రతినిధులు కానీ అభివృద్ధి కబుర్లు చెప్తే జనం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ముఖ్యమంత్రి కార్యాలయం చూసాం మనం, తెలంగాణలో పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి సచివాలయానికి రాకుండా ఇంటి నుంచే మొత్తం అంతా కూడా తిప్పారు. ఏమొరిగింది తెలంగాణ ప్రజలకు? ఏమొరిగింది? రాజధాని ప్రత్యేకంగా ఉన్నది కానీ అదనపు అభివృద్ధికి ఏమన్నా ఖర్చు పెట్టారా? ఏమైనా ఒక పరిశ్రమ పెట్టారా? లేకపోతే కనీసం అసంఘటిత రంగ కార్మికులకి, అసంఘటిత రంగ కార్మికులకు 2012 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సవరించినటువంటి వేతనాలు తప్ప తెలంగాణలో పెంచలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే, నవరత్నాలు ఇస్తున్నాము అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కబుర్లు చెప్పినా గానీ కష్టపడి పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికులకు కానివ్వండి లేదా అసంఘటిత రంగ కార్మికులకు కానీ వేతనాలను సవరించినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే తెలంగాణలో టిఆర్ఎస్, బిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీ, వీళ్ళు ఎన్ని కబుర్లు అభివృద్ధి కబుర్లు చెప్తే జనానికి కడుపు నిండదు. అందువలన ఇప్పటికైనా అటువంటి నాటకాలు మాని ఎవరైనా సరే ఇటు తెలంగాణలో అయినా లేదా ఆంధ్రప్రదేశ్ లో అయినా అటువంటి నాటకాలు మాని అభివృద్ధి గురించి జనానికి సరైనటువంటి వివరణ ఇవ్వకుండా మేము రాజధాని మారుస్తున్నాము ముఖ్యమంత్రి గారికి మార్చుకోండి, అది మీ చేతిలో ఉన్నటువంటిది. అనేక మంది జనం ఇప్పటికే మానసికంగా సిద్ధపడి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది తెలుసుకుంటే అది అవుతుంది అంతే తప్ప తెల్లవారేసరికి వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. కానీ వెళ్ళినంత మాత్రాన విశాఖపట్నంలో ఉన్న వేల ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు సముద్రంలో ఉప్పేరు వచ్చినట్టుగా వచ్చేటువంటి పరిస్థితి ఏమి లేదు. ఒకవేళ ఇక్కడి నుంచి అమరావతి నుంచి తరలి వెళ్ళినంత మాత్రాన అమరావతిలో జరిగేటువంటి నష్టం కూడా ఏమి లేదు అనేది ఈ సందర్భంగా. ఇప్పుడు ఆయన అమరావతిలో ఉన్నా అమరావతికి చేసింది ఏమీ లేదు, ఇప్పుడు వైజాగ్ వెళ్ళినా వైజాగ్ లో చేయడానికి ఏమీ లేదు, చేయడానికి డబ్బులు లేవని చెప్తున్నారు కదా, వైసీపీ చెప్తున్నారు కదా. ఇక్కడ ఇన్ని రోజులు అమరావతిలో ఉన్నా అమరావతి ఆ మాత్రపు ఖర్చు కూడా దండక కదా, ఆ మాత్రపు ఖర్చు కూడా దండక కదా. జనం సొమ్మ లేకపోతే ఏమన్నా జేబుల్లో సొమ్ము పెట్టుకుంటున్నారా? జనం సొమ్ము ప్రతి పైసాకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరో ఒక వాటర్ బాటిల్ వేరే ఖరీదైన వాటర్ బాటిల్ పెడితే అబ్బాబే ఇది చాలా ఖరీదైన వాటర్ బాటిల్ అని చెప్పేసి ఆయన దాన్ని నిరాకరించారని అప్పుడు కథలు చెప్పారు. మరి ఇప్పుడు డబ్బులు లేకుండా ఏం చేయకుండా వెళ్ళి విశాఖపట్నం ఖర్చును ఎవరి మీద మోపుతారు, ఎవరు భరించాలి, ఇది సమస్య. ఇటీవల ఆయన లండన్ వెళ్ళినప్పుడు కూడా కేవలం కోట్ల రూపాయలు ఖర్చు, 40 నుంచి 70 కోట్ల వరకు ప్రజాదర్. అది లండన్ వెళ్ళింది ఆయన సొంత ఖర్చుతో వెళ్ళారా లేదా ప్రభుత్వం ఖర్చు అనేటువంటి మనకి స్పష్టంగా తెలియదు. ఒకవేళ ప్రభుత్వ ఖర్చుతో కనుక వెళ్ళేట్లయితే అది పక్కా దుర్వినియోగం. ఆయన ఎట్లా వెళ్ళారు ఏమిటనేటువంటిది మనకి ఇంకా అధికారికంగా మనకు తెలియదు, కనుక దాని గురించి నేనేమి కామెంట్ చేయను. కానీ అది ఆయన సొంత వ్యవహారంగా అయితే ఎంత కానీ ప్రజల సొమ్ము అనధికార పర్యటనలకి ఒక్క రూపాయి పెట్టినా గానీ అది దుర్వినియోగం కిందకి వస్తది అనేది మాత్రం నేను స్పష్టంగా. కోటేశ్వర రావు గారు ఒక నిమిషం హోల్లో ఉండండి, మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు టీడీపీ నుంచి.